नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सर 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 किक फेस्टिवल लो मन इनफर्मेशन रावडम विल पट्टुकोवडम దీని వల్ల బిగ్గర్ అఫెన్స్ మనం ఇక్కడ అవాయిడ్ చేయడానికి ఎస్ఓటి అధికారులు చేసిన కృషి చాలా గొప్పది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు యాక్టివిటీస్ చేయడంతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేరే క్రిమినల్స్ ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ మళ్ళీ వాళ్ళు వేరే యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఎవరైనా నేరస్తులు మీ దగ్గర ఎవరైనా షెల్టర్ కోసం వచ్చినా కానీ తొందరగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇటువంటి నేరస్తులకు ఎప్పుడు ఎక్కడన్నా మీకు అనుమానం ఉన్నా కానీ మనకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మనం మన రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించుకోవడానికి ఒక బెటర్ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాకుండా బ్రోకెన్ ఫ్యామిలీస్, చిన్న పిల్లల పైన 22 ఇయర్స్కే ఇంత పెద్ద క్రిమినల్ తయారైనారు, అవి జరగడం మూలంగా కూడా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక బెటర్ పోలీస్ పర్స్పెక్టివ్లో మనం పోలీసింగ్ చేయాలి. కాబట్టి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి పోలీసింగ్ ఇనిషియేటివ్స్లో అని మేము రాచకొండ పోలీస్ తరఫున మీకు కోరుతున్నాం. అంతేకాకుండా ఇందులో చేసినటువంటి అదర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సురేందర్ రెడ్డి గారు, అలాగనే టి రవికుమార్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆఫ్ ఎస్ఓటి అండ్ శ్రీ అవినాష్ బాబు ఎస్ఐ ఆయన ఎస్ఓటి ఆయన టీం, అలాగే డి కృష్ణమోహన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎల్బీ నగర్ వీళ్ళు కూడా నేను ప్రసిద్ధంగా తెలియజేస్తూ వాళ్లకు రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం. ఇతను ఈ నేరం ఇంత సీరియస్ నేరం ఉంది కాబట్టి వి విల్ డెఫినెట్లీ గో ఫర్ పిడి యాక్ట్ అగేన్స్ దిస్ అక్యూజ్. వి విల్ క్విక్లీ ఈ రిమాండ్ టైంలోనే ఆ ప్రాసెస్ అన్ని అక్కడ ఉన్నటువంటి ప్రీవియస్ క్రైమ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయినారు అక్కడ ఉన్నటువంటి నేర చరిత్ర ఏంటి ఇందులో పొందుపరిచి వాళ్ళని పిడి యాక్ట్ కూడా మేము చేయడానికి ఏమన్నా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏముందో చూసి మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. సరే, ఇక్కడ ఓన్లీ షెల్టర్ తీసుకోవడానికి వచ్చారా లేకపోతే ఏమైనా నేరాలు చేయడానికి? ఇది వచ్చింది ఇవాళ వాళ్ళు, వాళ్ళు నేరం చేయడానికి రాలేదు, వాళ్ళు షెల్టర్ కోసం వచ్చారు. అలా ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ 446 అనే క్రైమ్ నెంబర్ చెప్పాం కదా, 307 అండ్ అదర్ ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి. ముంబై పోలీస్ యాక్ట్, మోకా యాక్ట్ ముంబైలో చాలా పాపులర్ యాక్ట్ అది, అంటే ఆర్గనైజ్ క్రిమినల్స్ ఎవరు ఉన్నప్పుడు ఆ యాక్ట్లో వాళ్ళు వాళ్ళను రిమాండ్ చేస్తారు. మన పీడి యాక్ట్ ఎట్లా అంత సీరియస్ యాక్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. ఆ యాక్ట్లో ఉన్న నేరస్తుడు కాబట్టి అతని మీద అక్కడ ఉంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాడు. అంతేగాని ఇక్కడ నేరాలు చేయడం రాలేదు, ప్రాణాపాయం ఉందని చెప్పి అతనికి షెల్టర్ కోసం వెతుకుతున్నాడు. ఇంకా ఇంకా నాట్ సెటిల్డ్ ఆల్సో సమాచారం రావడం మూలంగా ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఇది చాలా దీనివల్ల ఒక పెద్ద గ్యాంగ్ వార్స్ అనేది మన ప్రాంతంలో జరగకుండా మన వాళ్ళు నిరోధించడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు నేరస్తులు మనం ఇక్కడ అరెస్ట్ నేరస్తులు నందకేష్ అలియాస్ మనోజ్, అలానే రోహన్ రాజీవ్. ఇంతకుముందు చాలా నేరాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా వాళ్ళందరి కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు కలిసి టోటల్గా 16 నేరాల్లో ఇన్వాల్వ్ అయినారు. దాంట్లో డిపాజిట్ కేసులు ఉన్నాయి, దాంట్లో రాబరీ కేసులు ఉన్నాయి, దాంట్లో 307 యాక్ట్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఆర్మ్స్ యాక్ట్ కేసులు ఉన్నాయి. ఇట్లా వెపన్స్ యూజ్ చేసి వాళ్ళు దీంట్లో క్రైమ్ ఇన్వాల్వ్ అనే కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు చాలా తక్కువ ఇవ్వాలి, 22 23 డేస్ గ్రూప్లో ఉన్న వీళ్ళు
చెడు అలవాట్లు ఉండడం మూలంగా టోటల్ ఫ్యామిలీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి రాంగ్ పద్ధతిలో జీవితం చేయాల్సిన మూలంగా తొందరగా కిక్నెస్ వేలో మనీ సంపాదించే ఉద్దేశంతో ఒక పూణెలో గ్యాంగ్స్టర్ తో వీడు అనికేత్ జాదవ్ అనే ఒక గ్యాంగ్స్టర్ తో కలిసి యాక్టివిటీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ ఇన్వాల్వ్ జరిగిన ప్రాసెస్ లో ఇంకొక గ్యాంగ్స్టర్ వీళ్ళకు రైతు ఉండడం మూలంగా ఇన్ని కేసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్ వీళ్ళు ఒక సెల్ఫ్ స్టైల్డ్ ఒక గ్యాంగ్స్టర్ ఆర్గనైజ్ పెట్టి కామన్ సామ్రాజ్యం అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దానివల్ల అన్ని ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ పూణే నగరంలో మేము చేస్తున్నాం. దీంతో మీకు స్పెసిఫిక్ అఫెన్సెస్ చెప్పాలంటే 392 అంటే మన రాబరీ కేసెస్లో ఇప్పుడు మనం అంతకిషోర్ తెలిసి చూస్తే రాబరీ కేసెస్లో 3 కేసులు అతను నేరస్తు ఉన్నాడు, అలాగే ఒక దొంగతనం కేసులో ఉన్నాడు, ఆర్మ్స్ యాక్ట్ కేసులో 2 కేసులు ఒక నేరస్తుగా ఉన్నాడు, 307 కేసు 1 కేసులో నేరస్తున్నాడు, డెకాట్ కేసులో 2 కేసులో ఇతను నేరస్తున్నాడు. వీళ్ళలో నిడ్డి చిక్కాని చెకాన్ అనే పోలీస్ స్టేషన్తో పాటు చించోడ్ శివాజీనగర్ అనే ఇతరికి పోలీసులు మొత్తం 5 పోలీస్ స్టేషన్స్ లో వీళ్ళు నేరాలు చేయడం జరిగింది. అలానే ఈ రోహన్ రాజీవ్ ఇతను కూడా 6 నేరాలలో ఇన్వాల్వ్ అయినాడు. అందులో 307 కేసు అంటే అటెంప్ట్ మర్డర్ కేసు 4, అలానే థర్డ్ కేసు 1, ఆర్మ్స్ యాక్ట్ కేసు వెపన్స్ ఇందాక వెపన్స్ యూజ్ చేసినటువంటి ఆర్మ్స్ యాక్ట్ కేసు 1 నేరస్తులు ఉన్నారు. వీళ్ళు ఇలా నేరం చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ 25 నవంబర్ ఒక క్రైమ్ చేశారు. ఇక్కడ ఇది నిగ్ది పోలీస్ స్టేషన్లో 446 మనకిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 446లో నేరం చేసినప్పుడు ఇందులో ఉన్న వెపన్ ఎప్పుడైతే ఇతను మనోజ్ దగ్గర ఉన్న వెపన్ నంతకృష్ణ మనోజ్ దగ్గర వెపన్నే వాళ్ళ ఇంకొక మిత్రుడు కిరణ్ శివాజీ అనే మిత్రుడు తీసుకొని ఆఫెన్స్ లో ఈ వెపన్ యూజ్ చేయడం జరిగిందని ఇతను కనిపించడం జరిగింది. ఈ వెపన్ కూడా ఆ కేసులో క్రైమ్ వెపన్ ఇది. అక్కడ ఈ ధ్యానం జరిగిన తర్వాత ఆ రైవల్లీలో ఇద్దరి మీద తప్పకుండా వాళ్ళు రివెంజ్ తీసుకుంటారనే ఉద్దేశంతో ఆ ప్రదేశంలో ప్లేస్ మార్చి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళారు. ఆ నేరం అయిపోయిన తర్వాత కిరణ్ శివాజీ ఆ వెపన్ ఇతను ఇవ్వడంలో వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోవడం ఇక్కడికి రావడం మన దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీ మూలంగా లేకపోతే బెటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్న మూలంగా స్విట్జర్లాండ్ ఫ్రెండ్లీ పోలీస్ ఇనిషియేటివ్ ఉన్నటువంటి కమ్యూనిటీ పోలీస్ పార్టీస్ ఇనిషియేటివ్ ఉన్న మూలంగా టీచర్స్ వేలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం వీళ్ళని పట్టుకోవడం దీనివల్ల బిగ్గర్ అఫెన్స్ మనం ఇక్కడ అవాయిడ్ చేయడానికి అవాయిడ్ చేయడానికి ఎస్ఓటి అధికారులు చేసిన కృషి చాలా గొప్పది. దీంతో ముఖ్యంగా వీళ్ళు ఈ యాక్టివిటీస్ చేయడంతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేరే క్రిమినల్స్ ఇక్కడ తీసుకురావడం ఇక్కడ మళ్ళీ వాళ్ళు వేరే యాక్టివ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఏమైనా నేరస్తులు మీ దగ్గర ఏమైనా షెల్టర్ కోసం వచ్చినా కానీ తొందరగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇటువంటి నేరస్తులకు ఎప్పుడు ఎక్కడైనా మీకు అనుమానం ఉన్నా కానీ మనకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మనం మన రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షించుకోవడానికి ఒక బెటర్ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాకుండా బ్రోకెన్ ఫ్యామిలీస్ చిన్న పిల్లల పైన 22 ఇయర్స్కే ఇంత పెద్ద క్రిమినల్ తయారయ్యారు అవి జరగడం పోలీసులు కూడా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక బెటర్ పోలీస్ పర్స్పెక్టివ్లో మనం పోలీసింగ్ చేయాలి. కాబట్టి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి పోలీస్ ఇనిషియేటివ్ కానీ మేము రాకుండా పోలీస్ తరఫున మీకు కోరుతున్నాం. అంతేకాకుండా ఇందులో చేస్తున్న అదర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో మన ఎక్షన్ డీసీపీ సోటి సురేందర్ రెడ్డి గారు, అలాగనే ఈ రవికుమార్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎస్ఓటి అండ్ శ్రీ అవినాష్ బాబు ఎస్ఐ ఆయన ఎస్ఓటి అండ్ టీమ్, అలాగే బి కృష్ణమోహన్ ఇన్స్పెక్టర్ ఎల్బీ నగర్ వీళ్ళు కూడా